చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. ఏంటి అసలు అంటే ఒక రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చెబుతున్నది ఒకటే, ప్రజల సౌకర్యార్థం ఎన్నో సంక్షేమ పథకాల్లో తీసుకొస్తున్న వినూత్న మార్పుల్లో భాగంగా ఇదొకటి, రేషన్ సరుకులు డోర్లు ఎరువేలి చేయాలి. దీనివల్ల డీలర్లను స్టాకిస్టులుగా మారుస్తున్నామని చెప్పింది ఆల్రెడీ. దానివల్ల నష్టం ఏంటి, ప్రాబ్లం ఏంటి? సార్ ప్రస్తుతానికి గత ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ డీలర్లు అనే విషయంలోకి వచ్చేసరికి ప్రజల యొక్క సంక్షేమం మనసులో పెట్టుకుని వారికి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలనేది చాలా మంచి ఉద్దేశం సార్. దానికి రేషన్ డీలర్ల సంఘాల తరఫున కూడా మేము కూడా స్వాగతిస్తున్నామండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేషన్ డీలర్ అనేవారికి గతంలో కూడా కమిషన్ అనేది ఉంది సార్. ఇప్పుడు ఎలాగైతే ఒక కేజీకి రూపాయి కమిషన్ అనేది ఎలా ఇస్తున్నారో గతంలో కూడా అలాగే కమిషన్ ఇచ్చేవారు. అయితే కార్డుదారుడికి రేషన్ డీలర్కి మధ్యన ఒక అవినాభావ సంబంధం అనేది ఉండేదండి. దానివల్ల ఏంటంటే కార్డుదారుడు రేషన్ షాప్ వద్దకే వచ్చి సరుకులు తీసుకెళ్ళడం అనేది జరిగేది. దాంతో పాటుగా వచ్చే కమిషన్ తో పాటుగా అంటే ఈ కమిషన్ అని ఎందుకు అంటున్నాం అంటే అది ఫస్ట్ నుంచి కూడా రేషన్ డీలర్లు అనే వాళ్ళకి ఈ కమిషన్ చాలీ చాలా సార్. ఎందుకంటే కమిషన్లు అనేది కేవలం వారి ఈ రేషన్ షాప్ నిర్వహణకి వారి దగ్గర పనిచేసే గుమస్తాకి ఆ కరెంటు బిల్లులని ఇతరత్ర చిల్లర ఖర్చులకి ఆ కమిషన్ అనేది సరిపోతుందండి. కానీ వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రతి రేషన్ డీలర్ కూడా నాన్ పీడిఎస్ సరుకులు అనేవి కొద్దిగా అమ్ముకునేవారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబ పోషణకి చాలీ చాలకపోయినా సరే ఏదో రకంగా సరిపోయేది. కానీ ఈ రోజున కార్డుదారుడు అనేవాడు రేషన్ షాప్ దగ్గరికి రాకుండా వారి ఇంటి దగ్గరికే రేషన్ అనేది కార్యక్రమం జరగడం వల్ల ఈ నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకుని వాటి మీద వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకున్న ప్రతి డీలర్ కూడా ఈ రోజున ఆర్థికంగా చాలా కృంగిపోయే పరిస్థితి వచ్చిందండి. వారి వారు ఈ ఇల్లు ఇంటిని పోషించుకోవడానికి గత ఈ నెలలోనే అప్పుడే రేషన్ పంపిణీ మొదలయ్యి ఈ రోజుకి 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ నెలలోనే చాలా మంది రేషన్ డీలర్ మీద ఆర్థికంగా చాలా భారం పడడం జరిగిందండి. దాంతోపాటు రేషన్ డీలర్లు అనేవారికి ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్న ఈ సంచులు బియ్యం పంపిణీ చేసిన తర్వాత మిగిలేటువంటి గోను సంచులు ఏవైతే ఉన్నాయో ఈ గోను సంచులకు సంబంధించిన ఆదాయం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది సార్.